గత నెల సెప్టెంబర్లో మనకు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు హెచ్చరించడం ఏంటంటే ఒక 66 మంది చిన్నారులు చనిపోయారని, దానికి కారణమైనటువంటిది ఇండియాలో ఉన్నటువంటి ఒక సిరఫే కారణమని, ఆ కంపెనీ పేరు మేడ్ ఇన్ ఫార్మాటికల్, ఈ యొక్క 4 రకాలైనటువంటి సిరప్ను ఉత్పత్తి చేయడం జరిగింది, దానివల్లనే చిన్నారుల్లో కిడ్నీలు పాడైపోయి చనిపోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని డబ్ల్యూహెచ్ఓ అని వెల్లడించడం జరిగింది. ఇక ముఖ్యంగా మనకు అవి సిరప్లు ఏంటి అంటే ప్రొమోథాజైన్, అదేవిధంగా ఓరల్ సొల్యూషన్స్, కొఫెక్స్ మెల్లిన్, బేబీ క్రాప్ సిరప్, మాకోఫీ బేబీ క్రాప్ సిరప్, మ్యాగ్రిఫ్ ఎన్ కోల్డ్ సిరప్లుగా మనకు అందులో తెలపడం జరిగింది. ఇక చిన్నపిల్లలకు దగ్గు జలుబు వచ్చినప్పుడు సిరప్లు వాడొద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి గాంబియా ప్రభుత్వము ఇంటింటి ప్రచారం మొదలుపెట్టింది. అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థ కూడా వాళ్ళకు సహకరిస్తూ ఉంది. ఇక ఇవన్నీ కూడా నాసిరకమైనటువంటి మందులని చెప్పి ఈ విషాదంపై తీవ్రంగా డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మన ఇది ఈ సంస్థ అంతర్జాతీయంగా మందులు ఈ యొక్క సిరప్లు సప్లై చేస్తూ ఉంటుంది. ఈ సిరప్ చాలా నాశనకంగా ఉండడం వల్లనే చనిపోవడం జరిగిందని చెప్పి శాస్త్రవేత్తలు అదేవిధంగా చెప్తా ఉన్నారు. ఇక మనకు మన దేశాన్ని గురించి గమనించుకున్నట్లయితే ఇది హర్యానాకు సంబంధించినటువంటిది కాబట్టి హర్యానా మంత్రి గారు చెప్తున్నారు ఈ యొక్క కేవలం ఎగుమతి కోసమే కానీ ఇది భారతదేశంలో విక్రయించడానికి కానీ మార్కెటింగ్ చేయడానికి కానీ వీల్లేదని చెప్పి హర్యానా మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇక ప్రమాణాలకు సంబంధించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ కూడా ఈ దీంట్లో దిగి దర్యాప్తు జరుపుతూ ఉంది. ఈ ఎందుకు ఈ విధంగా ఉంది అంటే కొంత ఏం ప్రాబ్లం అయింది ఇంకా పూర్తి వివరాలు తెలియలేనప్పటికీ ముఖ్యంగా నాణ్యత కలుషితమైనటువంటి మందులు ఇవన్నీ కూడా కలిసినట్లు చిన్నారులు చనిపోయినట్లు చెప్తా ఉన్నారు. దీని మీద ఇండియాలో కూడా ఎవరైనా అమ్ముతూ ఉంటే ఈ యొక్క 4 రకాలైనటువంటి వి తీసుకొని వాడొద్దని, అదేవిధంగా చిన్నపిల్లలకు ముఖ్యంగా ఈ యొక్క సిరప్లు వాడొద్దని, ఎక్కడైనా ఇలాంటి ఈ కంపెనీకి సంబంధించింది కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నమస్తే.